నువ్వు తగ్గించుకుంటున్నావా? తగ్గింపు స్వభావం ఉందా నీకు? వెయిట్ ఎ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుగాక. ప్రియమైనటువంటి వారలారా, మనము ఇతరుల కన్నా తగ్గించుకోవటం అనేది చాలా కష్టం, చాలా ఇబ్బంది. మనకి కారణం ఏంటంటే మనకి ఈగో ఉంటుంది, అహం ఉంటుంది. ఈ అహాన్ని తీసివేసి నేను కాదు నీ బట్టే జరిగింది, నాకు 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 నాది నేను, నా కులం నా కుటుంబం, నేను సంపాదించాను నా పేరు నా డిగ్రీ నా చదువు నా భార్య లేకపోతే నా భర్త నా పిల్లలు నా తల్లిదండ్రులు నా ప్రాంతం, ఎంతసేపు నా నా నా. అందుకే తగ్గించుకోవటం చాలా కష్టం. నీ బట్టి జరిగింది, మీరు వచ్చారు చాలా బాగుంది, చాలా సంతోషం, మనకు రావు మాటలు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 13:4-5 ప్రభు అయిన యేసు, ఈయన ఎవరు అంటే మెస్సయ అంటే దేవుని దగ్గర నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు. యేసు ప్రభు ఎవరు? దేవుని కుమారుడు. పరలోకము నుండి దిగి వచ్చాడు, దైవత్వం కలిగిన వాడు, దైవత్వంలో పరిపూర్ణంగా ఉన్నవాడు. ఆయన చనిపోవటానికి సిద్ధంగా అవుతున్నాడు, సిద్ధమవుతున్నాడు. శిష్యులందరినీ కూర్చోపెట్టి ఆ రోజు భోజనం చేశారు. భోజనమైన పిమ్మట ఆయన 4:13 యోహాను సువార్త పై వస్త్రమును తీసివేసి అక్కడ ఉన్నటువంటి ఒక టవల్ని ఆయన చుట్టూ నడుం చుట్టూ చుట్టుకొని అప్పుడు ఒక బేషన్లో నీళ్లు వేసి శిష్యులు పాదాలు కడిగి, పాదాలు కడిగినంత వరకు బాగానే ఉంది. ఓకే, ఎందుకు కడిగారు ఏంటి అని ఒకవేళ అవకాశం ఉంటే ఈరోజు వివరిస్తాను. కానీ పాదాలు కడిగిన తర్వాత ఆయన చేసింది ఏంటంటే, కడిగినటువంటి శిష్యులు పాదాలు, శిష్యులు తక్కువ కదండి, ఆయనకన్నా తక్కువ, ఆయన గురువు గారు, ఆయన దగ్గర ఉన్నటువంటి శిష్యులు కనుక వారు పాదాలు తీసుకుని ఆయన నడుం చుట్టూ ఉన్నటువంటి టవల్కి ఆ పాదాలని తుడిచారు. అంటే ఒకవేళ ఇది పాదం అనుకోండి, ఇది నడుం అనుకోండి, ఈ నడుం చుట్టూ ఉన్నటువంటి టవల్కి ఈ పాదాన్ని తీసుకుని ఇలాగా తుడిచారు, టవల్కు తుడిచారు. ఓకే, పై వస్త్రము తీసివేసి నడుం చుట్టూ ఆయన టవల్ చుట్టుకోవటానికి గల కారణం ఏంటంటే, దేవుని బిడ్డలారా, వారి పాదాలని తుడవటానికని. అంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నారో ఒకసారి ఆలోచించండి. అంటే కావాలని తనలేదు శిష్యులు, కొంతమంది కావాలన్న తనటానికి మనం చూస్తుంటారు, నేను కాదంటం లేదు, కనిపించకుండా తన్నారేమో అని వారు కావాలని కనిపించకుండా తంతారు. కానీ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు వారి పాదాలు తీసుకుని ఆయన టవల్కి తడి కాళ్ళను తుడిచారు. అంటే తన్నించుకోవడమే కదండి, ఎంత తగ్గించుకోవడమే కదా. నా ప్రభువు సృష్టించినటువంటి మనుషుల పాదాలను కడగటానికి కూడా ఎంత తగ్గించుకున్నారు. ఎందుకు మనకు అంత తగ్గింపు ఉండటం లేదో అర్థం కావటం లేదు కదా. ఇప్పుడు యేసు ప్రభు వారు పైన ఉన్నవాడు, శిష్యులు క్రిందన ఉన్నవారు. ఆయన దిగి వచ్చి తన్ను తాను తగ్గించుకుని శిష్యుల పాదాలు కడగటానికే కాదు, నడుం చుట్టూ వేసుకున్నటువంటి ఆ టవల్తో తుడిచారే తోటి మనుషులు, నీ లెవెల్లో ఉన్న మనుషులు. మనుషులందరూ ఒకటే కదండి, డబ్బులుంటే అది స్తోమత వేరే. నేను అది దాని గురించి కాదు, స్తోమతను గురించి మాట్లాడటం లేదు, కానీ హ్యుమానిటీ గురించి చెప్తున్నాను. అందరూ ఒకటే కదా, మనుషులు సమానమే కదా, దేవుళ్ళు కాదు కదా మనుషులు, దిగజారిపోయిన వాళ్ళు కాదు కదా. ఎందుకు ఈ వ్యత్యాసాలు? ఎందుకు మేము పెద్దవాళ్ళు, మాకు ముందు భోజనం పెట్టండి. అందుకే సాధారణంగా చర్చిలో భోజనాలు అయితే
నేను ఆఖరు ఒక భోజనం చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే అందరూ ముందు తర్వాత నేను. ఒక త్రికోణం ఉందనుకోండి, సంఘం అంతా బేస్లో ఉంటే సేవకుడు పైన ఉంటాడు అనే భావం, కానీ కాదండి. అది త్రికోణం తిరగవేస్తే ఆ యాంగిల్ క్రిందన ఉంటుంది, కోణం క్రిందన ఉంటుంది, బేస్ పైన ఉంటుంది. మీరందరూ నాకన్నా గొప్పవారు, మీరందరూ నాకన్నా ఆశీర్వదింపబడాలని, మీరందరూ నాకన్నా హెచ్చింపబడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. దేవుని బిడ్డలారా, అది యేసు ప్రభు వారి లక్షణం. చూడండి, ఒక మారు 14వ అధ్యాయంలో యోహాను సువార్త ఆయన అంటారు 12వ వచనంలో, మీరు నాకన్నా గొప్ప కార్యాలు చేతురు. ఎవరైనా మనకన్నా గొప్ప కార్యాలు చేయటం చూస్తే మనకు అసూయ, ఎవరైనా మనకన్నా గొప్ప అయిపోతుంటే మనకు అసూయ, ఎవరైనా మనకన్నా గొప్ప సీటు రావటమో లేకపోతే జీతం ఎక్కువ వస్తుందనో బాగా పాడుతున్నారనో ఇంకొకటి కారణం ఉందనుకోండి ఎంత గొప్ప అయిపోతామో, గొప్ప అయిపోతామా? కాదు, అసూయ పడతాం. దేవుని బిడ్డలారా, నేను మినిస్ట్రీ క్రొత్తలో అమాంతమైనటువంటి తలాంత కలిగినటువంటి ఒక సేవకుడు, పాటలు పాడేవారు, సినిమాల్లో పాడేవారు. ఆయన దేవుని సేవకు వచ్చేసాడు. ఆయనతో పాటు సేవకి నేను వెళ్ళేవాడిని. యథార్థంగా చెప్తున్నానండి, నాకు పాటలు పాడటం రాదు, నాకు వాయిద్యాలు వాయించడం రాదు, నాకు ఏమీ రాదు, కానీ వాళ్ళ సామాన్లు మోయటానికి వెళ్ళేవాడిని. అంతేకాదు, మధ్యాహ్నం పూట వాళ్ళకి ఖాళీగా ఉండేవారు కనుక వాళ్ళకి పరిచర్య చేసి తల నూనె రాసి మర్దనా చేసి కాళ్ళు పట్టడానికి వెళ్ళేవాడిని. వారి సామాన్లు మోయటమే కాదు, వారికి సీట్లు ఆ రోజుల్లో మేము ప్యాసింజర్ ట్రైన్లోనే వెళ్ళేవాళ్ళమే. వాళ్ళకి సీట్లు పడుకోవటానికి సీట్లు రెడీ చేసి నేను కింద పడుకునేవాడిని, నేల మీద న్యూస్ పేపర్లు వేసుకుని. వారు పడుకోవటానికి మంచి ప్లేసులు ఇచ్చి పరిచర్య నేను అలా చేశాను. వారందరూ నాకన్నా గొప్పవారని. వారు స్నానం చేయకముందు ముందు నేను చేసేసేవాడిని, అర్లీ మార్నింగ్ లేచి, ఎందుకంటే వాళ్ళకి క్లాష్ రాకూడదు, సేవకులు వాళ్ళు, నేను మామూలు వాడిని కనుక స్నానం చేయటమే కాదు, అంతకు ముందే ప్రార్థన అయిపోవాలి, నా ప్రార్థన అయిపోవాలి, కనీసం గంట ప్రార్థన చేసేవాడిని అప్పుడు ఆ దినాల్లో. సేవకుడిని నేనవుతానని ఇప్పుడు కూడా నేను ఊహించుకోలేదు. వాళ్ళు బైబిల్ మోయటానికి, వాళ్ళకి పరిచర్య చేయటానికి, వాళ్ళ సామాన్లు మోయటానికి, వాళ్ళ బనీన్లు చెడ్డీలు ఉతకటానికి అని అనుకున్నాను నేను. అందుకే దేవుడు నాకు ఆ పనప్పు చెప్పారేమో అనుకునేవాడిని. కానీ ఈరోజు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే నేను వచ్చినటువంటి మార్గము నా ప్రభువుని నేను వెంబడించాను కనుక ఆయన నన్ను హెచ్చిస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వు తగ్గించుకుంటావా? నీ ఎదుట ఉన్నటువంటి వ్యక్తిని నీవు, మీరు లేకుండా మేము చేయలేవండి, లేకపోతే మీరు లేకుండా ఇది అవ్వదండి అని నువ్వు అనగలవా? ప్రోత్సహించగలవా? గో అండ్ ఎంకరేజ్ సమ్బడీ, గాడ్ విల్ ఎంకరేజ్ యూ. దేవుడు తప్పకుండా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. పరిశుద్ధుడా ప్రభు, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రోజుల్లో ఎందుకో శిష్యరకం అనేది ఎక్కడ ఏ సంఘాల్లో కానీ ఎక్కడ కూడా మేము చూడటం లేదు. నువ్వన్నావు, సమస్త జనులకు సువార్తను ప్రకటించి శిష్యులుగా చేయుడి. శిష్యరకం ఏం మర్చిపోయావు? నాయన, మమ్మల్ని మన్నించండి. శిష్యరకంలో భాగము డిసిప్లిన్, శిష్యరకంలో భాగము తగ్గించుకోవటం, శిష్యరకంలో భాగము నిన్ను హెచ్చించటం, మమ్మల్ని మేము హీనపరచుకుని నా చుట్టూ ప్రక్కల ఉన్న వాళ్ళందరూ కూడా గొప్పవారని వారిని హెచ్చించటం, వారిని ఘనపరచటం. ప్రభా, శిష్యులుగా చేయుడి అని చెప్పావు. నేను సిద్ధంగా ఉన్నాను. నా బిడ్డల్ని, ఈ మాటలు వింటున్నటువంటి వారిని అందరినీ కూడా అదే మార్గంలో నడిపించి నువ్వు ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రీ.